అందరికీ నమస్కారం అండి. పుష్యమాసము వెళ్ళిపోయి మాఘమాసం వచ్చింది. మాఘం అంటే పాపం లేనిది. మఖ అనే నక్షత్రం పేరు మీద మాఘమాసము అని పిలుస్తూ ఉంటారు. మాఘమాసం అంటే శ్రీ విష్ణుమూర్తికి, శివుడికి కూడా చాలా ఇష్టమైన రోజు. ఈ మాఘమాసంలో నది స్నానాలు చేసి దానధర్మాలు చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మాఘమాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు. జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. మాఘశుద్ధ సప్తమి సూర్యుడి యొక్క పుట్టినరోజు. ఈరోజు సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశని మార్చుకునే రోజు. అలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గ్రహదోషాలుంటే అవి కూడా తొలగిపోతాయి. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి ఫిబ్రవరి 15 గురువారము ఉదయం 10 గంటల నుంచి మొదలై ఫిబ్రవరి 16 ఉదయం 8:54 వరకు ఉంటుంది. శుక్రవారం ఉదయం తేదీ ఉన్నందువలన ఫిబ్రవరి 16 తేదీ రథసప్తమి జరుపుకోవాలి. రథసప్తమికి ముందు రోజు రాత్రి ఉపవాసము ఉండాలి. ఉదయమే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు మగవారైతే 7 జిల్లేడాకులను, ఆడవాళ్ళైతే 7 చిక్కుడాకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడాకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు 7 జిల్లేడాకులనైనా ఉంచుకొని స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లేడాకులు సూర్యుని 7 రంగులకు ప్రత్యేకగా భావిస్తారు. జిల్లేడాకులు కానీ చిక్కుడాకులు కానీ అందుబాటులో లేకపోతే 7 ఎర్రటి పూలను నీళ్లలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా గనక చేసినట్లయితే సూర్యభగవాను యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రథసప్తమి సందర్భంగా మనము ఈ స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులను ఒంటికి తగిలేలా ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసినట్లయితే జిల్లేడులో ఉండే ఔషధ గుణాల వలన దీర్ఘకాలిక రోగాలు నయమైపోతాయి. స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బిల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇలా ఎవరైతే ఆదిత్య హృదయాన్ని పఠిస్తారో వాళ్లకు తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. వారి జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవుడికి పాయసాన్ని చేసి నైవేద్యంగా పెట్టాలి. రథసప్తమి రోజు ముందుగానే స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యము, బెల్లము, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. చిక్కుడాకుల మీద వేడివేడి పరమాన్నాన్ని పెట్టినందువలన ఆకులో ఉన్న ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంటుంది. చిక్కుడాకులు దొరకని వారు కనీసము తులసాకు మీదైనా ఈ పరమాన్నాన్ని పెట్టి నైవేద్యంగా పెట్టాలి. అవకాశం ఉన్నవారు ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసీమాతకు నైవేద్యం సమర్పించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. రథసప్తమి రోజు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఈరోజు నువ్వులతో తయారు చేసిన చిమ్మిడి గనుక దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. రథసప్తమి రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. రథసప్తమి రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఆ రోజు ముఖ్యంగా ఉప్పు తినకూడదు. ఇంటి చుట్టుపక్కల వారితో ఎలాంటి విభేదాలు పడకూడదు. ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. రథసప్తమి రోజు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. పూజాగదిలో సూర్యభగవానుడి చిత్రపటం ఉంటే మంచిది, లేదా సూర్యభగవానుడి ఎదురుగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించవచ్చు. రథసప్తమి రోజు ఎవరి వీరుని బట్టి వారు పేదవారికి ఏవైనా దానధర్మాలు చేసినట్లయితే చాలా మంచిది. జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో నదుల్లో కానీ కాలవల్లో కానీ స్నానం చేసినట్లయితే మంచిది. అలా స్నానం చేయడానికి కుదరని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మాఘమాసంలో రథసప్తమి రోజు ఎవరైతే నది స్నానం చేస్తారో వారి యొక్క జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. రథసప్తమి రోజు ఈ నియమాలను పాటించి సూర్యభగవానుని ఆరాధన చేసినట్లయితే సూర్యభగవాను యొక్క అనుగ్రహంతో సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.